అనుకున్నా ఈయన మాత్రం మూడు రాజధానులు పెడితే అభివృద్ధి అయిపోతుందంట. రాజధాని పెడితే అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి పనులు చేస్తే అభివృద్ధి అవుతుందా? పెట్టుబడులన్నీ ఆగిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క యూనిట్ కి 90 పైసలు కరెంటు పెంచారు, 15% రాయల్టీ పెంచారు. కడారా కావాలని రాజకీయ కారణాలతో ఈ ఇండస్ట్రీని పూర్తిగా నాశనం చేయడానికి, విధ్వంసం చేయడానికి 1900 కోట్ల రూపాయలు ఫైన్ వేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీ వల్ల ఇండస్ట్రీ తేలేవు, నేను నన్ను ఎవరు రారు, ఉండే ఇండస్ట్రీ పోగొడితే ఈ జిల్లా ఏం కావాలి, ఇక్కడ ప్రజలు ఏం కావాలి, దేనిపై ఆధారపడాలని ఈ ముఖ్యమంత్రిని కోసం చేస్తున్నా. మీరు కూడా ఇతర ఏంటంటే కావాలని ఇతను ఒక సైకోగా తయారై పైశాచిక ఆనందం కోసం ప్రజల్ని
పోలీస్ స్టేషన్ వెళ్ళిపోరా, ఈ హక్కుల కోసం పోరాడదాం, ఈ ఉమ్మడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మీరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది, అందరూ కలిసి పోరాడవలసిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఎందుకంటే ఒంగోలులో కూడా మీటింగ్ ఉంది, మనకు అది కూడా జయప్రదం కావాలి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ప్రజా చైతన్య యాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరూరు పంపిస్తాం, మీరు కూడా ఆశీర్వదించండి, సహకరించండి, మీరు కూడా మంచిని మంచిగా చూడండి, చెడును ఖండించండి, వాస్తవాలు అర్థం చేసుకోండి, మీరు కూడా చర్చించండి. నేను తప్పు చేస్తే నాకు సపోర్ట్ చేయమని మిమ్మల్ని కోరను. కానీ ఈరోజు రాష్ట్రమే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, భవిష్యత్తు అంధకారంలో పడే సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 9 నెలలకు మునుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్1గా ఉండేవాడు, ఇప్పుడు అన్ని రంగాల్లో లాస్ట్కి వచ్చాం. ఇంకొక సంవత్సరం అయితే ఎక్కడికి పోతాం నాకైతే అర్థం కాని పరిస్థితి. నా ఆవేదన, నా బాధ ఈ పిల్లల కోసం, ఈ ప్రజల కోసం చేస్తున్నా. నేను కూడా భయపడి ఉన్మాది చేస్తున్నాను కాబట్టి ఇంట్లో పడుకుంటే మీకు నష్టం జరుగుతుంది. అందుకే నాకు మీ ఆశీస్సులు కావాలి, మీరు సహకరించాలి, సంఘటితంగా పోరాడాలి, విజయాన్ని సాధించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉందని తెలియజేసుకుంటూ దీనికి మిమ్మల్ని అందరినీ, మా తమ్ముడు నోటంతా అని ఉన్నారు, ఎక్కడ చూసినా ఈరోజు ఉత్సాహం చూస్తున్నా, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం ఇంకా పెరగాలి, చైతన్య వంతులు కావాలి, మీ అందరిలో కూడా ఒక ఆవేశం రావాలి. నా పోరాటం 5 కోట్ల ప్రజల కోసం చేసే పోరాటం తప్ప ఇంకోటి కాదు. దీనికి ప్రతి ఒక్కరూ ఆశీస్సులు అందజేయాల్సిగా మరొకసారి కోరుకుంటూ అమరాయి.